అందరికి నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం మరి శాకాహారం యొక్క ఉపయోగాలు లాభాలు తినడం వలన ఎలా ఉంటారు ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ శాకాహారం గురించి ఏమని చెప్పారు మొదలైన విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి మీకు అసలు శాకాహారం అనేది మొట్టమొదటగా ఎప్పుడు తెలిసింది శాకాహారం అనేది నాకు మొట్టమొదటిసారి అంటే స్టార్టింగ్లో ఈ మాంసాహారం తినేటప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపించేది అనమాట వాటిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను వాటిని కోడి ఉంటే దాన్ని వెనకాల పడి దాన్ని పట్టుకుని దాన్ని కోసి కోరండి పెట్టేవాళ్ళు అంటే మేము మాంసాహారమే శాకాహారము కాదు మొట్టమొదట ఆ సమయంలోనే నాకు ఎందుకు అనిపిస్తుండేది కొంచెం మన అంతరాత్మ ఉంటుంది కదా ఏమని ఇలాగ దాన్ని వెనకాల పడి దాది చిక్కకుండా పారిపోతుంటే అప్పుడప్పుడు అనిపిస్తుండేది అది తప్పేమో అనిపించేది కానీ వాళ్ళు చెప్పే మాటలతో నేను ఏమనేవాళ్ళంటే అవి మన కోసమే ఉన్నాయి ఏమంటే వాటిని కనుక మనం చంపలే కదంటే మొత్తం దేశం అంతా కూడా ప్రపంచం అంతా అవే నిండిపోతాయి కదా అవి పుట్టిందే మన కోసం అని చెప్పేవాళ్ళు అనమాట బలాన్ని ఇస్తాయి కాబట్టి మనం తింటాము అవి తినాలి తినకపోతే ఎలాగా అని చెప్పి చాలా అలా చేసి వాళ్ళు అలా పెట్టేవాళ్ళు కదా నేను నేను కూడా సమర్థించుకున్నాను ఓహో నిజమేనేమో ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారంటే మనం నిజమే అనుకుంటాం ఎందుకంటే ఈ ఆధ్యాత్మికలో రానప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు మనకన్నా వయసులో పెద్ద కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉంటుంది అనే భావనే ఉంది ఎప్పుడైతే పత్రిసారిది విన్నామో ఆ తర్వాతే చేంజ్ అయ్యింది మొత్తం ఏది కరెక్ట్ ఏది తప్పు ఏ పని కరెక్ట్ అని అప్పుడు తెలుసుకున్నాం కానీ దాని ముందంతా ఎలా ఉండేదంటే వయసుతో పాటు వయసు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనమాట వయసు పెరిగే కొంది వాళ్ళు జ్ఞానులు మిగతా వాళ్ళు మాకేం తెలియదు అలాగే ఉండేది నా ఆలోచన కూడా అప్పుడు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి లే అని నా లోపల నేను అలా నచ్చ నచ్చజెప్పుకుని అప్పుడు తినేవాళ్ళము అయితే దాని తర్వాత కొన్ని సంవత్సరాల మ్యారేజ్ అయ్యింది దాని తర్వాత మా వారు తినేవాళ్ళు కాదు ఫస్ట్లో నేను అన్నాను నాకు ఎటు ఆ భావన ఉంది కాబట్టి నేను కూడా మానేద్దాం అనుకున్నాను ఇదో అదో మానేద్దామంటే లేదు లేదు ఆయన బిగిన్ చేశారు మేము తినమన్నామని అది ఏదో బలం వస్తుంది తినిపోతే ఎలాగాని ఆయన కూడా స్టార్ట్ చేశారు మా బాబు చిన్నప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆ తర్వాత ఒకరోజు నేను వద్దు మీరు తినరు కదా మేము కూడా మానేస్తామంటే లేదని చెప్పి ఆయన బిగిన్ చేసి ఆయన కూడా మాంసారిగా అయిపోయారు అప్పుడు అమ్మ వాడింటికి మేము ఆర్మీ అన్నమాట మా వారు కాబట్టి నేను ఎక్కువగా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉంటూ ఉండేదాన్ని మధ్య మధ్యలో పోస్టింగ్లు కొంచెం ఫీల్డ్ ఏరియాస్ వచ్చినప్పుడు అలా వస్తూ ఉన్నప్పుడు మేము ఝాన్సీలో ఉన్నప్పుడు అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టీవీలో పత్రిసాది ప్రోగ్రామ్ వస్తుంది అంటే అప్పటికి నాకు తెలియదు అసలు ధ్యానం పరిచయం అవ్వలేదు ధ్యానం పరిచయం లేదు ఈయన గురు ఎవరో గురువు గారు అనుకున్నాను అంతవరకే కానీ ఆయన పేరు కానీ ఏమీ తెలియదు అసలు చూడండి కూడా చూడలేదు టీవీలో కనబడలే నాకు ఎప్పుడు ఆయన పేరు కూడా అని ఏమంటే ఇలాగే మాట్లాడుతూ ఉన్నారని అనమాట డైలీ ఫైవ్కి వచ్చేది సార్ ప్రోగ్రామ్ నేను ఫైవ్కి నుంచి సిక్స్ దాకా ఆ పత్రిక కంపల్సరీ అంటూ ఉండేదాన్ని బ్రహ్మంగారిది వేమన గురించి అది చెప్పి ఎంతో బాగా చెప్తుండే ఎవరబో ఎంత బాగా అనుకునేదాన్ని అయితే సార్ పేరు అయితే ఎప్పుడు చూడలేదు నాకు కనబడన కూడా కనబడలేదు టీవీలో కూడా కనబడలేదు ఇంకొక హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు ముందు కూడా పెట్టేదాన్ని పేరు చూడాలని ఎవరన్నా కానీ మంచి చెప్తున్నారు ఇంటూ ఉండేదాన్ని నేను లేసి కరెక్ట్గా పొద్దున్నే ఐదింటికి లేచి అంతవరకే కానీ ఆయన ఎవరో ఏం తెలియదు ఆయన ఒక రోజు చెప్తూ ఈ శాఖాహారం ఫస్ట్ టైం నేను ఎన్నది పత్రిసారు నూటెమిటే విన్నాను నేనైతే మాత్రం ఏమనంటే చెప్తా అన్నారు ఈ మాంసాహారాన్ని ఇచ్చే తల్లు తల్లులే కాదన్నారు మాంసాహారం కూడా రక్తంతో కూడిన ఆహారాన్ని ఇచ్చే తల్లి తల్లే కాదన్నారు ఆ ఒక్క పదమే నాకు గుర్తుంది ఇంకా ఎంతో చెప్పు ఉంటారు ఆయన అది అన్నీ కాదు అది మాత్రం అలా వెళ్ళిపోయింది నాకు ఇంకా ఎందుకంటే అంతకుముందే నాకు ఉంటే మా అమ్మ వాళ్ళు నచ్చ చెప్పారు కదా అయితే ఎప్పుడైతే నేను ఈ విన్నానో అప్పుడు అది నా బ్రెయిన్కి వెళ్ళిపోయింది అంటే అది తప్పు అనేది అర్థమైపోయింది అంటే రక్తంతో అప్పుడు దాకా తింటున్నాం కానీ అది రక్తంతో కూడి తింటున్నాం అనే భావన కూడా రాలే ఎప్పుడు అప్పుడు ఎక్కువ ఫీలింగ్ వచ్చింది ఎక్కువ ఆ మాట విన్న తర్వాత అప్పుడు నాలో మార్పుకి అదే మొదట మెట్టు నేను శాకాహారిగా మారడానికి ఆ పదం పత్రిజీ వచ్చిన పదం మీలో చేంజ్ చేసుకొచ్చింది ఆ ఒక్క పదమే ఆ పదాన్ని పట్టుకున్నాను నేను అంతే అంటే ఒక నిజమైన తల్లి అయితే ఇలా పెట్టదు కదా రక్త ఆహారాన్ని బిడ్డలకి అనేది నాకులో కలిగి నేను అది తప్పు చేస్తున్నాననేది నాకు వచ్చింది కరెక్ట్గా అదే టైంలో మాకు పోస్టింగ్ కూడా వచ్చింది హైదరాబాద్కి అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను నేను వచ్చినప్పుడు ఏమంటే అక్కడ అప్పుడు నార్త్ సైడ్ రామ్ దేవ్ గురుజీ ఉన్నారు ఆయన యోగా గురువు ఆయన కూడా ఈ శాఖాహారాన్ని చెప్తూ ఉన్నారు ఆయన కూడా చెప్తున్నారు హిందీలో మన సార్ సౌత్ సైడ్ నుంచి నేను అంటే అప్పటికి ఇంకా నాకు తెలియదు పత్రిసార్ను అయితే నేను అక్కడ ధ్యానం అని బోర్డు చూసి మాకు కృష్ణా పిరమిడ్ సెంటర్ ఉంది ఎన్ఎస్ రావు గారు అని ఆయన స్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అనమాట ఆయన అక్కడ ఒక కేంద్రాన్ని పెట్టారు అందరికీ ధ్యానం నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు అక్కడికి మొదటిసారిగా నేను వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు సరు పరిచయం అయ్యి అప్పుడు అక్కడ చూశాను నేను సార్ది ఫోటో చూసి ధ్యానం ఓహో ఈయన అయితే నేను విన్నాను ఈయనే చెప్పారు ఇలా శాకాహారిగా మారమని అప్పుడు సార్ గురించి తెలుసుకున్నాను నేను ఆయన నా ఏమంటే నిజానికి నా ఆధ్యాత్మికతగా ఎదగడానికి బాగా మొట్టమొదటి నాకు బాగా సహాయం చేసింది ఎన్ఎస్ రావు సార్ ఆ గురువుగారే ఈ గురువుగారి గురించి చెప్పింది కూడా ఆ గురువుగారే సార్ని కలవడానికి వెళ్ళింది కూడా ఆ సార్తోనే కలిపి పత్రిసారిని కలవడానికి కూడా వెళ్ళాము ఆ విధంగా జరిగింది ప్రయాణంలో మొట్టమొదటి ఇటుకు పడింది అక్కడే మాట శాకాహారిగా నేను అందరూ కూడా ధ్యానంలోకి వచ్చాక పత్రిసార్ మాటలిని అలా వచ్చి ఉంటారు కానీ నేను ఆయన పేరు తెలియనప్పుడు ఆయన వాక్కును పట్టుకుని నేను శాఖాహారం అయ్యాను పత్రిసార్ యొక్క వాక్ మూలకంగా శాఖాహారిగా మారాను అప్పుడు మాంసాహారాన్ని వదిలేశాను నేను సో మీకు ధ్యానం పరిచయం అవ్వగానే ఇంకా మీరు శాకాహారం తీసుకోవాలని డిసైడ్ చే అంతకు ముందే సార్ మాట విన్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఇంకా మాంసం అనేది తినకూడదు అని నిర్ణయించుకున్నాను నా వరకు అది కానీ దాని ప్రాసెస్లో ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యాన కేంద్రానికి వెళ్ళి ఇంకా తెలుసుకున్నాను అప్పుడు నేను నేనే ఒక్కదానే కాదు కదా నా పిల్లలు కూడా తినకూడదు అనేది ఇంకా బాగా రీజన్స్ అన్నీ ఇంకా ఇలాగని తెలుసుకుని రామ్దేవి గురుజీ చెప్పింది కూడా మా పిల్లలకు అది వినమని వినిపించాను అప్పుడు టీవీలో ఆయన ప్రోగ్రామ్ పెట్టి వినిపించాను పత్రికారి చెప్పింది నేను ప్రేరణ పొందాను వాళ్ళకి చెప్పాను నేను ఇలాగని ఇంట్లో వండడం అనేది చేయండి అని చెప్పేశాను మా వారికి కూడా ఆయన మానమను మాత్రం నేను మా వారిని ఒక్కసారి కూడా అడగలేదు మీరు మాంసాన్ని వదిలేయండి అని నేను అనలేదు కానీ మీరు డెసిషన్ తీసుకున్నా నేను ఇంట్లో వండను ఎవరు కూడా ఇంట్లో తినటానికి లేదు ఇది ఒక్కటే మాత్రం నేను బలంగా తీసుకున్నాను ఏమంటే ఇంట్లో వండము అలాగే ఇంట్లో తినటానికి కూడా లేదు తినకూడదు ఎవరు కూడా ఈ ఇంట్లో అని చెప్పేసి గట్టి నిర్ణయం మాత్రం తీసుకున్నాను అదొకటి ఇంకేమైనా కానీ మరి అప్పుడు మీ కుటుంబ సభ్యుల నుండి కానీ మీ పిల్లలు ఏం ఎలాంటి విమర్శలు ఎలాంటిది లేదు మామూలుగా పిల్లలు అంటారు కదా నీ ఏజ్కి నువ్వు మానేసావమ్మా మేము కూడా అప్పుడు మానేస్తాం లే తింటాము ఏమీ అనలేదు ఏమంటే అదే ఆశ్చర్యకరమైన విషయము నేను అన్నానమాట నేను వండను ఇంక నుంచి ఇది మంచిది కాదు ఇలాగని మా పిల్లలు కూడా చెప్పాను ఇలాగని వివరించి ఆ టీవీలో కూడా ఆయన ప్రోగ్రామ్ వస్తుంటే కూడా చూపించాను నేను సార్ ఇలా చెప్పారు కాబట్టి ఆయన ప్రేరణతో ఇది మొత్తం జరిగింది అయితే అలా చెప్పినప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి వినిపించిన తర్వాత ఎట్ టైం నిజానికి ఏమంటే మానేసారు అది గ్రేట్ ఎంతకి మా పాప అయితే నిజానికి పాపం ఆమె అయితే అసలు ఐదు సంవత్సరాల దగ్గర అంటుకోలేదు ఆమె తినాలనిపించేది కాదు మేము బలవంతం చేసి ఆమెకి పెట్టాము ఏమనంటే అది బలం వస్తుంది ఎందుకంటే నేను నా తల్లిదండ్రుల నుంచి ఏం నేర్చుకున్నాను సమాజం నుంచి ఏం నేర్చుకున్నానో అదే నేను కూడా వాళ్ళ మీద రుద్దాను నేను ఇలా మాంసాహారం గురించి అది తింటే బాగా శక్తి వస్తుంది బలంగా ఉంటారు అలాంటి పాపం ఆమె చూడగానే వెళ్ళిపోయేది చిన్నప్పుడు కూడా ఒకసారి చెప్పింది నాకు ఆత్మ గురించి చెప్పింది ఆమె సోలు గురించి చెప్తానన్నప్పుడు మా అమ్మాయి నేను అనుకున్నాను చిన్నపిల్లలకి జ్ఞానం ఎలా ఉంటుంది అది వయసుతో కదా వచ్చేది నేను పెద్దదాను కాబట్టి నా తెలుసు ఏం తెలుసు ఏదో ఎక్కడో ఎనుంటుందో ఒక ముక్క అప్పటికి ఫోర్ ఇయర్స్ ఉంటాయి అంతే అలా అనుకున్నాను అంటే పత్రిసార్ చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది సోల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే పిల్లలు కూడా ఎదిగిన ఆత్మలు ఉంటారు ఉపచేతన వికసించిన వాళ్ళు అధ్యాత్మికంగా వాళ్ళు కూడా జన్మ తీసుకుంటారు కాబట్టి వయసుతో సంబంధం ఉండదు కదా అది ఈ విషయాలన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రిసార్ ద్వారానే నేను ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట ఓహో వాళ్ళు కూడా జ్ఞానవంతులు అయ్యి ఉంటారు అని కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఉంటారు అందుకని అది ఇంకా పక్కన చుట్టాలు బంధువులు అనేవాళ్ళు నువ్వు మానేస్తే మానేసేవులే పిల్లల్ని ఎందుకు తినేవు నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ కూడా నేను బలవంతంగా పిల్లల్ని మానిపించాను అనుకున్నారు నేను ఒకటే చెప్పి వివరించి చెప్పాను ఎందుకు తినకూడదు అనేది ఏమంటే జంతువులు మనలాగానే కదా అవి కూడాను వాటికి కూడా ప్రాణం ఉంది చూసావా అవి కూడా మనలాగానే జీవించాలి భూమి మీద భగవంతుడు ఇచ్చింది అలా ఎలా అయితే పత్రిసారి మాకు చెప్పారో అదే విధంగా నేను కూడా వాళ్ళకి చెప్పాను చెప్పి వాళ్ళు ఆ చెప్పింది అర్థం చేసుకోవడం కూడా గ్రేట్ చిన్నపిల్లలు కదా ఆ ఏజ్లు కాబట్టి వాళ్ళు ఎట్ ఏ టైం వదిలేసారు అది నాకు కూడా నిజానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం అందరూ మీకు చక్కగా సపోర్ట్ చేసే బట్ మరి మీకు అంటే మీ థాట్ ఫామ్ మీరు అప్పుడు తిన్నప్పటికీ ఇప్పుడు మానేసి చాలా ఇయర్స్ అయి ఉండొచ్చు మీలో కలిగిన మార్పులు మీ ఫ్యామిలీలో కలిగిన మార్పులు ఒక ఎగ్జాంపుల్ తప్పకుండా అండి ఎందుకంటే ఇది ఉంటుంది ఏమంటే చాలామంది చెప్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటాం కానీ దాన్ని మానలేకపోతున్నాం మేము ధ్యానం చేస్తున్నాం కానీ ఇన్నా నేను కొంతమంది స్పీచెస్ కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవం కానీ నేను మానేసింది లోపల తెలుసుకుని దాని యొక్క మొత్తం వివరణ తెలుసుకుని మానేశాను కానీ అది నా ఆరోగ్యానికనో లేకపోతే దాన్ని మానడం వల్ల నాకు ఏదో పుణ్యం దొరుకుతుందనో నేను మానలేదు చంపకుండా ఉంటే నాకు పుణ్యం వస్తుంది అనేది నేను భావించలేదు నేను ఏమని భావించానంటే అవి కూడా మనలాగనే భూమి మీద వాటికి పూర్తి హక్కు ఉంది బతకడానికి అలాంటప్పుడు దాన్ని నేనేమన్నా మళ్ళీ పుట్టించగలుగుతానా పుట్టించలేను కదా నేను గురువులు అందించిన ఆ జ్ఞానంతోనే నేను దాన్ని మానేశాను కాబట్టి నాకు ఒక్కసారి కూడా మామూలుగా మానేయాలనుకున్నప్పుడు ఏమంటే దాని యొక్క రుచి ఇలా అని ఆలోచిస్తారు వాళ్ళు కానీ నేను దాని యొక్క సంపూర్ణ జ్ఞానంతో జ్ఞానం తెలుసుకుని మానేశాను కానీ నేను అది వేరే రకంగా మానేలేదు ఏ పుణ్య పాపాలకనో లేకపోతే శనివారము చాలామంది ఏం చేస్తారు శనివారం వచ్చిందంటే వండరు మిగతాప్పుడు తింటారు నేను అడిగాను వాళ్ళని శనివారం ఒక్కరోజే దేముడు ఉంటాడా మిగతా రోజులు దేముడు ఉండడా అని అడిగాను నేను అంతే కదా శనివారం ఒక్కరోజే దేవుడు ఉంటాడు ఆ రోజు వండరు ఆ రోజు శుద్ధిగా ఉంటారు మళ్ళీ మరుసటి రోజు తింటారు నేను చెప్పినప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ నాకు వచ్చినాయి వేరే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు కదా ఎందుకు మాన సరే ఏమి అదిలాగా మరి శాఖాహారంలో లేదా ప్రాణము ఇలా కూడా అడిగి ఎన్నో క్వశ్చన్స్ వేసిన వాళ్ళు ఉన్నారు చుట్టాల్లో కూడా చుట్టాలు వెళ్తే నేను చెప్పాను వాళ్ళు ఆ ఆ గిన్నెలో కూడా ఉండొద్దని చెప్తాను నేను మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం ప్రభావితం అయ్యారు నా నుంచి ఆ గిన్నెలో కూడా మీరు ఎందుకు వండొద్దు అనేవాళ్ళు ఎందుకంటే అనిపించేది ఆ వైబ్రేషన్ వైబ్రేషన్ ఉంటుంది అందులో అది వండింది అని అనిపించేది అందుకోసమని నేను ఇగ్నోర్ చేసేదాన్ని వేరే దాంట్లో వండింది మాకు ఇవ్వండి అని అలాగా చుట్టాలు వెళ్ళా తప్పదు కదా కొన్ని చోట్లకి వెళ్ళాక సో ఇప్పుడు మరి ఇక్కడ ఒక డౌట్ మేడం ఇప్పుడు గిన్నెల్లో ఆ వైబ్రేషన్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మీరు వెజిటేరియన్ అయ్యారు సో మీరు మీకు నాన్ వెజ్ తినే వాళ్ళే వెజిటేరియన్ ఫుడ్ వండి పెట్టినప్పుడు అది తిన్నప్పుడు మీకు కలిగిన ఏంటి మనసు ఏమంటే ఉంటుందండి డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మేము బంధువులు వెళ్తాము ఎక్కువ మా సైడు మా క్యాస్ట్లో కూడా ఏమంటే నాన్ వెజ్ అనేది వాళ్ళకి ఉంది నాన్ వెజిటేరియన్సే ఫుల్ ఉన్నారు తొంభై శాతం పైనే ఉన్నారని చెప్పుకోవాలి వెజిటేరియన్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంచెము తప్పదు అవన్నీ కూడా ఇది పత్రిజీ కూడా అంటారు కదా నువ్వు తినే ఆహారాన్ని బట్టి నువ్వు అంటారు అవును మనం ఇది భగవద్గీతలో పత్రిసారి చెప్పారు భగవద్గీతలో కూడా ఉంది ఇంకా మన పురాణాల్లో కూడా ఎగ్జాంపుల్తో సహా చాలా వివరించి చెప్పినవి చాలా ఉన్నాయి అందుకోసమే మనం బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి అందులో ఉన్న తర్వాత ఈ ధ్యానం అంతా పోతూ ఉంటుంది ఆళ్ళల్లో ఇన్వాల్వ్ అయిపోయి భౌతిక ప్రపంచంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతుంటాం ఈ ఆధ్యాత్మికతకి ఏమంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది దూరం అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఆ ప్రపంచం వేరు అక్కడ మనము ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ మనకి ఏముంటాయి ధ్యానానికి సంబంధించో లేకపోతే గురువులకు సంబంధించో లేదా జ్ఞానానికి సంబంధించిన మనకు మనకొస్తాయి ఎక్కువ కానీ అక్కడ నోటెంట్ చెప్పడానికి రావు నాకు కూడాను నీకు గమనించింది అది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా మనం మంచిగా చెప్పాలంటే అందరికీ చెప్పలేను తెలిసి కూడా చెప్పలేను అది లోపల నుంచి వాళ్ళకి రావాలి కానీ మనం ఏదో తిట్టో లేకపోతే నువ్వు ఇలా చేయకూడదు ఇది రాంగ్ అని వాళ్ళని గదిమీ అలా చేయకూడదు నేను ఒకటే చెప్పేదాన్ని అది స్వతహాగా లోపలించి ఆ భావన రావాలి ఏదైనా ప్యూరిటీ కావాలి అది లోపలించి రావాలి కానీ నిజానికి లోపలించి నుంచి రాకుండా తినకూడదు కాబట్టి మమ్మీ తిడుతుంది అని కానీ నిజంగా వాళ్ళు అలా మానేసిన అది కొంతవరకే కానీ కొంతవరకు అది ఏమి ఇది కాదు నిజానికి వాళ్ళలో మార్పు వచ్చినప్పుడే వెళ్ళినా కానీ పనికి వస్తుంది అది అందుకని నేను వాళ్ళు తింటానే పెట్టండి అన్న నేను సో మరి కర్మ సిద్ధాంతం అనేది ఉంది ఒక జీవించి చంపడం వల్ల ఎలాంటి కర్మలు వాళ్ళని ఎలా వెంటాడుతాయి ఒక జీవిని చంపినప్పుడు అది పడే వేదన అంత వేదన మనం కూడా పడవలసి వస్తుంది మిర్ధాది అనే బుక్కులో ఆయన ఎంత స్పష్టంగా చెప్పారు అయితే నువ్వు చిందించిన రక్తానికి నీ రక్తంతోనే మళ్ళీ పే చేయాలి చెల్లించాలి దాని ఒక రక్తాన్ని ప్రాహం చేసినప్పుడు మన రక్తంతోనే ఆ రక్తం అవుతుంది దాని యొక్క విరిచిన ఎముక ఉంది కదా మన ఎముకతోనే సరిచేయబడుతుంది అసలుకి ఆ చదువుతుండే ఆ పదాలనే ఎలా ఉందంటే అసలుకి నా లోపల అలా హత్తుకుంది ప్రతిదీ కూడా ఎలా చెప్పారంటే దేన్ని అయితే మనం చెడగొట్టామో మళ్ళీ మనం దాంతోనే పే చేయాలన్నమాట ఒక జీవిని చంపితే అది రక్త ప్రవాహం దాన్ని చంపి చేసినప్పుడు రక్తం ప్రవహిస్తుంది అంటే మళ్ళీ దేనికి నా రక్తాన్ని చిందించి దాన్ని సరి చేయాలి పే చేయాలంటే అది ఒక కర్మ సిద్ధాంతంలో ఉన్నదే కదా అది ఒకరికి రక్తాన్ని చిందించాలంటే నా రక్తం కూడా చెందాలి ఒక ఎముక ఇరగొట్టానంటే నా ఎముక కూడా ఇరగొట్టవలసిందే పే చేయాలి పే చేయాలి అంటే ప్రతి పుట్టిన జీవి మరణించక తప్పదు జంతువు అయినా కానీ అది పుట్టాక అది చనిపోతుంది కానీ అక్కడ మనము చంపడం వల్ల ఏమవుతున్నది మనం మన యొక్క జీవిని చంపడం అనేది మన మీదే వస్తుంది అప్పుడు అది అది ఎటు చనిపోతుంది కదా అని మనం ఎలా చంపుతాము మనం కూడా చనిపోతాము అలా అని మన మనిషిని మనిషి మనం చంపలేము కదా అలాగే ఎలా అయితే మన పిల్లలు చిన్న దెబ్బ తగిలితేనే ఎక్కడో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చేసి ఎంత చూసుకుంటున్నప్పుడు మరి అది కూడా ఒక జీవి కదా అది దానికి నోరు లేదు కదా అని మనం ఎలాగా దాన్ని నిర్దాక్షిణ్యంగా ఎలా చేయగలుగుతాము అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు దేనికైతే ఇబ్బంది బాధ కలిగించామో ఆ పెయిన్ ఆ అనుభవాన్ని మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది ఏదో ఒకరోజు ఇది ఏమంటే భగవంతుడి యొక్క న్యాయమే ఇది ఇప్పుడు మనకు జీసస్ దగ్గర చూసినా చక్కగా ఆయన ఎప్పుడు యానిమల్స్ ని ఇలా పట్టుకొని ఉంటారు పత్రిజీ కూడా చాలా సార్లు మనకి అసలు జీవహింస మహాపాపం అని చెప్తారు మహాత్మా గాంధీజీ కూడా అహింస పరమో ధర్మ అన్నారు బుద్ధుడు చెప్పారు ఇంతమంది దేవుళ్ళు చెప్తూ ఉన్నా కూడా అసలు మాంసాహారం అనేది మరి ఎలా మొదలైంది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ కూడా చెప్పారు ఏ జీవినన్నా గనక బాధ పెడితే ఈ సృష్టిలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్పేసి సంపూర్ణమైన సంతోషము ఏ ఒక్కరికి దొరకదు సృష్టిలో ఎందుకంటే ఏ జీవికిని బాధ పెట్టినా కూడా దొరకదంటే కొన్ని వందల వేల అవి కొయ్యబడుతున్నాయి రోజు కూడా ఆవులు కానీ మేకలు కానీ అన్ని రకాలుగాను ఎంతోమంది నిజానికి ఇలాంటి మన పత్రిసారు శాఖాహారంలో ఎక్కువ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇలాంటి గురువులు రాకపోతే ఇంకా మొత్తము భూమండలమే రక్తంతో నిండిపోయి ఉండేది ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ చూడండి నా నుంచి నా పిల్లలు నా పిల్లల నుంచి నా పిల్లల సంతానం అంటే ఎంతమంది అవుతున్నాము నా నుంచి ప్రేరణ పొంది నా ఇప్పుడు మా వారు కూడా తినరు ఆయన కూడా వదిలేశారు తినలేదు అది కూడా నాకు ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళు పెడుతుంటే వద్దు నేను తినలేదు అన్నారు అప్పుడు తెలిసింది నాకు ఎందుకంటే నేను ఎవరికైతే డైరెక్ట్ చెప్పాలో వాళ్ళకి డైరెక్ట్ చెప్పాను ఎవరికైతే చెప్పకూడదు వాళ్ళు చెప్పలేదు వాళ్ళంతా వాళ్ళే వదిలేశారు అలా ఎంతో మంది ప్రేరణ ఇచ్చినప్పుడు కొంత చాలా వరకు ఈ రక్త ప్రవాహాన్ని ఆపినట్లే అనుకోవాలి మన గురువుగారి ద్వారా ఇలాంటి గురువులు రావడం మూల కానీ దాన్ని ఆపగలుగుతున్నాము అలా ఇంకా ఎంతోమంది అలా చెప్పంగా చెప్పంగా మార్పు రావచ్చు అది ఒకటి ఏమంటే మొట్టమొదటిసారి భూమి మీద ఈ పంటలు లేని పక్షములోను ఈ తినడానికి లేని పక్షములో ఒక జీవిని చంపి తినవలసిన యేసుప్రభు యేసుప్రభు కూడా ఆయన కూడా జీవులు అంటే చాలా ఇష్టము ఏమంటే ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో అక్కడ ఆహారం లేని సమయంలో మనిషి మన మనుగుడు అనేది కావాలి కాబట్టి ఆ టైంలో తిని ఉండొచ్చు ఏమంటే మన యొక్క లోపల ఉన్న మన ఆత్మ మన యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసినప్పుడు తప్పు అయినా అందులో కొంతవరకు అది ఆ జీవం నిలబడాలి కాబట్టి చేసి కానీ ఇప్పుడు మనకి ఎన్నో దొరుకుతున్నాయి అన్ని అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆ కాల పరిస్థితులు వేరు ఇప్పుడు కాల పరిస్థితుల్లో వేరు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనకి వాటినే ఆ విధంగా చెయ్యాలన్నది అవసరమే లేదు కానీ వీళ్ళు ఏమంటే ఆ ఉన్న ఆ పాటి ఆ గ్రంథాలు గ్రంథాలని వాళ్ళు మారుస్తుంటారు కాబట్టి ఆ గ్రంథాలు వాటికి అంకితమైపోయారు అంతేగాని అసలు సత్యాన్ని హృదయం నుంచి తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ధ్యానం అనేది మెయిన్ కదా కానీ ధ్యానం చేసేవాళ్ళు చాలా రేరు అందులో కూడాను హృదయంతో తెలుసుకోగలగాలి అది కూడాను వాళ్ళు ఆ పుస్తకాలు ఆ గ్రంథాలు ఆ రాసిన అట్లా మారుతూ ఉంటాయి కాబట్టి ఆ మారిన దాంట్లోనే వాళ్ళు ఆ ప్రవాహంలోనే కట్టుకుపోతున్నారు వాళ్ళు మీరు మరణాంతర జీవితం గురించి ఒక జీవాత్మక ప్రపంచ నియమగుల గురించి ఎంతో చక్కగా తెలియజేస్తారని విన్నాను అంటే ఈ మాంసం తినేవాళ్ళు పై లోకానికి వెళ్తే ఏ లోకానికి వెళ్తారు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది ఈ మాంసాహారం ఈ జంతువులు చంపి తిన్నప్పుడు ఇవన్నీ కూడా మన చెడు కర్మలు అన్నీ కూడా వ్యతిరేక కర్మలు చెడు కర్మలు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఆ ఆవరణలోకే వెళతారు వీళ్ళందరూ కూడాను ఎందుకంటే ఇతరులని హింసించడం అంటే మనం హింసించబడమే వేరే వాటిని హింసించాము అంటే మనం హింసించబడమే అర్థం ఎక్కడ వాళ్ళకి హింస చేస్తున్నాం కాబట్టి ఆ హింసను మనం కూడా అనుభవించాలి అన్నప్పుడు ఈ ఆవరణలోకి వెళ్తారు పైన ఏ ఆవరణలో ఉన్నారో వాళ్ళు ఏమంటే వాళ్ళు మానసికంగా కానీ ఇలాగే హింస అనేది ఈ జంతువులు కానీ మనుషుల్ని కానీ ఈ హింస ధోరణి అనేది వాళ్ళలో హింసాత్మక మనస్తత్వం ఉండదు వాళ్ళ వాళ్ళు ఉత్త ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం భూమికి వస్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళలో ఇది ఉండదు ఎవరిలో ఉంటుందంటే ఈ కింద ఆవరణలో ఉన్న వాళ్ళలోనే ఈ మనస్తత్వం ఉంటుంది అయితే ఇందులోంచి మనం బయటపడాలి అంటే కనుక ఎప్పుడైతే ఈ శాఖాహారంగా మనం మారగలుగుతామో ఇందులోంచి బయటపడే మార్గం ఉంది హింస ప్రవృత్తి లేనప్పుడే మన తిన్న ఆహారమే కదా మన మనస్సు ఏర్పడుతుంది భౌతిక మనస్సు ఎప్పుడు ఏర్పడుతుందంటే మనిషి పుట్టి శరీరం దాల్చినప్పుడు మనకు భౌతిక మనసు వస్తుంది అందరూ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఇది ఎందుకంటే నాకు కూడా ఇందులో ఇవన్నీ తెలుసుకునేదాకా నాకు కూడా తెలియలేదు మనస్సు అనేది మనకి ఆధ్యాత్మిక మనస్సు వేరుగా ఉంటుంది ఈ భౌతిక మనస్సు వేరుగా ఉంటుంది ఈ శరీరము దాల్చి వచ్చినప్పుడు భౌతిక మనస్సు ఏర్పడుతుంది ఈ భౌతిక మనస్సుతో మనం ఈ పనులన్నీ చేస్తున్నాం మనము అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హింసించడం అనేది హింసించబడమే ఈ ఒక్కటి అర్థమైతే మనం హింసించాం చాలామంది ఆవుల్ని రక్షించడానికి ఎంత కృషి చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు తక్కువ కాదు మన పత్రిసార్ లాగానే ఇంకా ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆవుల్ని రక్షించాలని ఆవులకని అలా ఎన్నో రకాలుగా పెట్టారు కానీ సరే అయితే అన్ని జీవులకి టోటల్గా ఏ జీవిని చంపొద్దు అనే దానికి ఎంత రివల్యూషన్ తీసుకొచ్చారంటే తక్కువ కాదు ఎన్నో ముప్పై సంవత్సరాల పరిశ్రమ అయింది పత్రి దగ్గర సో పత్రి పత్రిసార్ దగ్గర ఫస్ట్ టైం మీరు శాకాహారం గురించి ఆయన ప్రచారం చేస్తున్నారు అని విన్నప్పుడు మీకు కలిగిన భావన ఏంటి ఈయనేదో ఏదో లే వస్తుందా అనుకున్నారా లేకపోతే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారా ఏమనిపించింది పత్రికసారి చెప్పినప్పుడు నిజానికి చాలా ప్రేరణ పొందాను నేను శాకాహారం అనేది నిజానికి అందులో అసలుకి తెలుస్తుంది కదా మనకి ఎందుకంటే అది కన్నీళ్లు కారుస్తుంది దాని నుంచి రక్తం వస్తుంది అది పరిగెత్తుతుంది మనకి రక్షించబడ్డానికి అది కూడా తన బతకాలని కోరుకుంటుంది కదా నేను చాలామందిని అడిగాను నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని నేను అడిగా నేను నువ్వు వెళ్ళు దాన్ని నువ్వు చంపి నువ్వు దాని మాంసం తిను అని అడిగా నేను నువ్వు తినాలి అనుకుంటే దాన్ని చంపి నువ్వు తినొచ్చు కదా అంటే అలా తినలేరు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని నేను అలా చంపాలి అంటే నేను చంపలేను అలాగా నేను అడిగాను వాళ్ళు ఒక జంతువులు పెంచుతారు కదా వాళ్ళకి ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లలకి ఎందుకంటే పిల్లలు అంటే స్వరూపాలు స్వరూపాలంటా ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ ఆధ్యాత్మిక ఆత్మ అంటే అంతరాత్మ బాగా ఓపెన్ అయి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు భగవంతుడితో లింక్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళ జంతువులు అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది వాళ్ళని వాళ్ళు మాంసం తింటారు కదా నేను అడిగినప్పుడు మేము చంపట్లేదు అది ఎవరో చంపుతున్నారు అందుకే తింటున్నామని చెప్పారు పిల్లలు చాలామంది అంటే ప్రేరణ తల్లిదండ్రుల నుంచి వస్తుంది వాళ్ళకి తినాలి ఇలా అలా అని ఆ టేస్ట్ అని అదని ఎప్పుడైతే వాళ్ళల్లో చేంజ్ వచ్చి వాళ్ళకి కనుక పిల్లలకు వివరించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మానేస్తారు తల్లిదండ్రులు కూడా మారాలి వాళ్ళు మెయిన్ వాళ్లే కదా వాళ్ళు వీళ్ళకి బలం వస్తుందని ఏయో చెప్పి మాటలు వాళ్ళకి తినిపిస్తారు పిల్లల్లో మార్పు వస్తే తర్వాత అంతా శాఖాహారులు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా కాకపోతే కొంత నేను చెప్పాను మీరు చదువుకుని మీ ఎగ్జామ్స్ మీరు తినకూడదు ఇలాగా డైజెషన్కి ఖర్చు అవడమే కాదు బ్రెయిన్ కూడా ఏమంటే మనస్సు విచలితం అవుతుంది అంటే భౌతిక మనస్సుకి స్ట్రెంగ్త్ వస్తుంది అది పరిపరి విధాల పోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ అవి కూడా అంత బాగా రాదు ఈ విధంగా నేను చాలా నా సైడ్ నుంచి పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ విధంగా శాఖహారంలో మారాలన్నప్పుడు వాళ్ళకి మన పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వాలి మనం ప్రతి వాళ్ళకి ఇదే నేను చెప్పేది అప్పుడు ఏమంటే గింజ గట్టిగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏముండదు బాగుంది మేడం నిజంగా చాలా మంది పేరెంట్స్ మేము మా పిల్లల్ని మానిపించలేకపోతున్నాం మేమైతే మానేస్తున్నామని ఇట్లాంటి మాటలు ఎన్నో వింటుంటాం మనం కానీ మీరు చక్కగా మీరు మానేయడమే కాకుండా మీ పిల్లలకు కూడా వాళ్ళకి అంటే ఫోర్స్బుల్గా కాకుండా ఒక చక్కటి అవగాహన కల్పించి వాళ్ళకు వాళ్ళే మానేటట్టు చేశారు చక్కగా శాకాహారం గురించి కూడా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా ధన్యవాదాలండి సో వ్యూవర్స్ చూశారు కదా ఎంతో చక్కటి నాలెడ్జ్ని ఈరోజు మనం తీసుకున్నాము ప్రతి ఒక్కరూ శాకాహారులు అవుతారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ